హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ రాయసం వెంకటరామయ్య గారు రాసినటువంటి కర్మభూమి కథల పుస్తకం నుండి మనం కథలు చదువుకుంటున్నాం కదండి ఇప్పుడు మరొక కథ వినిపి చదివినిపిస్తాను నీరు అవుతున్న నేళ్ళు కథ పేరు శంకరంపల్లిలో మకాం పెట్టినప్పటి నుంచి రాజ్యం రామారావుని సాధిస్తూనే ఉంది ఏ విషయం ప్రస్తావించినా రాజ్యం కోపగించుకుంటూనే ఉంది ఆరు ప్రొద్దున్నే రామారావు అడిగాడు రాజ్యం వాళ్ళు ఏం చేస్తున్నావు అంటూ ఆదివారం కూడా తెల్లారి లేపి ఏమిటిలా ఏడిపించేస్తున్నారు రోజు నాలుగు గంటలకి లేచి అన్నం వండుతున్నాను ఇవాళైనా కాస్త పడుకొని ఉండి అంది రాజ్యం మరేం లేదు వేణుగోపాలరావు సాయంత్రం భోజనానికి రమ్మన్నాడు మనని మనం తొందరగా పనులు ముగించుకుంటే మంచిది త్వరగా వెళ్ళి తిరిగి రావచ్చు త్వరగా రావచ్చు అన్నాడు రామారావు సాయంత్రం ఎప్పుడో భోజనానికి రమ్మంటే ఎప్పటి నుంచి ఎందుకు ఎందుకు ప్రయత్నం ఎవరైనా వింటే మతిపోయింది అనుకోగలరు అన్న రాజ్యానికి రామారావు సమాధానం చెప్పాడు అది కాదు రాజ్యం వేణుగోపాలరావు ఉండేది మా ఆఫీస్ దగ్గర ఇక్కడ నుంచి మూడు గంటలు పడుతుంది భోజనం చేసి తిరిగి రావాలంటే ఆఖరి బస్సు ఎనిమిది గంటలకు ఉంది మనం మూడింటికల్లా బయలుదేరితే మంచిది తిరిగి పదకొండు గంటలకల్లా రావచ్చు ఈ సంభాషణ విని గిరిజ అందుకుంది నాన్న నేను రాను మధ్యాహ్నం నిద్రపోయి లేచి చదువుకోవాలి నేను నీకు మళ్ళీ ఆరింటికల్లా వెళ్తున్నాను కాలేజీకి ఆదివారం రెస్ట్ కావాలి మీరిద్దరు వెళ్ళండి అంది నేను అందుకే అన్నాను ఈ అడవిలో కొద్దు అంటూ సిటీలో నేటి కరువని యాభై మైళ్ళ దూరం తీసుకొచ్చారు మీ నాన్న ఇక్కడేముంది కోళ్ళు కొంగలు పందులు తప్ప మరేం లేదు అందరం గడ్డి తిని వేడి తాగుతున్నాం అంటూ సనుక్కుంది రాజ్యం సిటీలో మాత్రం కాకులు కుక్కలు ఉండవ రాజ్యం ఈ పల్లెటూరి వాతావరణం చూస్తుంటే నాకు మా తాతగారు ఊరు గుర్తుకొస్తుంది అన్నాడు రామారావుతో రాజ్యం ఉంది లేవండి ఆ బకెట్ తీసుకెళ్లి గీలకబావి నుంచి నీళ్లు పట్టరండి నాకు నడుము నొప్పి పట్టేసింది ఆరు బకెట్లతో నీళ్లు తెచ్చి రామారావు అన్నాడు ఆ నూతి దగ్గర విపరీతమైన రష్గా ఉంది అంతా మొగాళ్ళే నీళ్ళు తోడి ఈ ఊర్లో ఆడాళ్ళు అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు మీ జోక్కి నవ్వేందుకు ఎవరికి టైం లేదు కానీ మీరు వెళ్ళి సంతలో కూరలు కొనుక్కురండి ఇవాళ ఆదివారం సంత హాయిగా సిటీలో ఉన్నప్పుడు నేను పక్కింటి విమల వెళ్ళి రోజు ఏ రోజు కూరగాయలు ఆ రోజు వాళ్ళం ఇక్కడ మాట్లాడడానికి కూడా ఇరుగు కొరుగు అంటూ ఎవరూ లేరు అంది రాజ్యం రామారావుకు సంచి అందిస్తూ రామారావు రాజ్యం బస్సు ఎక్కి వేణుగోపాలరావు ఇంటికి చేరేసరికి దాదాపు ఏడు గంటలుగా వస్తుంది ఏరా రామారావు ఆరింటికే వచ్చేస్తానన్నా లేట్ అయింది స్వాగతం చెప్తా అన్నాడు వేణుగోపాలరావు ఏం లేదురా మూడు బస్సులు ఎక్కి రావాలి కదా ఏమిటి విశేష విశేషాలు మన వాళ్ళు ఇంకా రాలేదా అన్నాడు రామారావు రా వాళ్ళంతా దగ్గరలోనే ఉన్నారుగా మీరిద్దరికీ ముందర సత్కారం చేసేస్తాం అన్నాడు నవ్వుతూ వేణుగోపాలరావు రామారావు తను తెచ్చిన అట్ట పెట్టే గోపాలరావు భార్యకి ఇస్తుండగా ఎందుకు రా గిఫ్ట్ ఇప్పుడు నువ్వు ఇస్తే తిరిగి నేను కూడా ఇవ్వాలన్నాడు వాడు తీసుకుని వదిన గారు మీకు అవసరమై మీకు అవసరమైందే తెచ్చామంటూ రాజ్యం చెప్పగానే వేణుగోపాలరావు భార్య రాధ కుతూహలంగా ఏమిటో అది అంటూ అట్టపెట్టే కొద్దిగా చింపి లోపల చూసి చాలా థ్యాంక్స్ రాజ్యం గారు అంది ఇంతలో మరికొంతమంది అతిథులు రావడంతో అందరూ కబుర్లలో పడ్డారు ఏం రామనాథం మంచి నీట్గా తయారయ్యావు అన్నాడు వేణుగోపాలరావు బఫే ప్లేట్ పంచిపెడుతూ ఇవాళ ఆదివారం కదా స్నానం చేశావాలి అన్నాడు రామనాథం అదే సంగతి మా ఇంట్లో నేను మా ఆవిడ పౌర్ణమికి స్నానాలు చేస్తున్నాను అన్నాడు వేణుగోపాలరావు అదేంటంటే అన్నయ్య గారు అలా అంటున్నారు అంది రాజ్యం మరి ఏమనుకుంటున్నావమ్మా మాకు వారానికి ఒకసారి నీళ్ళు వస్తాయి అది కూడా ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు చెప్పే వస్తాయి అందుకే ఇవాళ ఎవరి వాళ్ళ నీళ్ళు వాళ్లే తెచ్చుకోవాలని ముందే చెప్పాను అన్నాడు వేణుగోపాలరావు తిరిగి మళ్ళీ అన్నాడు అన్నట్లు మీరు నీళ్ళు తెచ్చుకోలేదులా ఉంది రాధా రెండు సీసాలతో నీళ్లు వీళ్ళకి వాళ్ళు నీళ్లు తెచ్చుకోకపోవడం ఏంటి అట్టపెట్టెలో పది సీసాల నీళ్లు తెచ్చారు మనకు వారం రోజులు వస్తాయి మనం ఇచ్చే సీసాలు చూస్తే వాళ్ళు అవుతారు అంటూ బోటను వేలంత సీసాలతో నీళ్ళు తెచ్చింది తిరిగి వెళ్తుంటే రాజం రామారావుని ఒక్క మాట కూడా అనలేదు అదేండి తప్ప ఓకే ఫ్రెండ్స్ మరొక అర్థం మిమ్మల్ని కలుస్తాం బాయ్